భవిష్యత్తులో మీకోసం నిలబడే నాయకులు కావాలి. జనసేన నిజంగా త్యాగం చేశాం. ఈరోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది. ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు. అందరి శక్తులు కలవాలి. కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి. వారిని ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మేము? రేపు పొద్దున ఒకసారి మీరు ఊహించుకోండి, అన్ని పథకాలు చెప్తాం, అన్ని పథకాలు చేస్తాం. మీకు తెలుసు మన 6-పాయింట్ ఫార్ములా ఏమేమి భవిష్యత్తులో చేయబోతున్నాం. మన నాయకులందరూ ఇంటింటికి డోర్ డోర్కి తిరిగి తెలియజేస్తా ఉన్నారు. వాటన్నిటికంటే కూడా నేను మీకు ఒకటి తెలియజేసుకుంటా ఉన్నా, రేపు పొద్దున అసెంబ్లీలో మీరు ఊహించుకోండి, ఒక కొండతాల గారు, మనకి మనోహర్ గారు, అలాగే బుడ్డలి బుద్ధ మండలి మనకి మండలి బుద్ధప్రసాద్ గారు, ఇలాంటి బలమైన నాయకులు రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి మన కూటమి ప్రభుత్వంతో ఏర్పడి మీ ప్రతి సమస్య కోసం పోరాడితే గొంతు ఎంత బాగుంటుందో, ఎంత బలమైన గళ వినిపించగలవో మీరు ఊహించుకోండి. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది, దారి పొడిని వస్తూ ఉంటే అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నానంటే మాట్లాడమని చెప్పిన వారికి ఒకటే చెప్పా. 2014 నుంచి మన అనకాపల్లి తిరిగినప్పుడు పోరాట యాత్ర 2018లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే, సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం, నేను నిలబడతానని. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని 300 కోట్ల రూపాయలకి సైలెంట్గా మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు. నేను ఈ రోజున చెప్తా ఉన్నాను, అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాం, మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి. సుజలా శ్రవంతి పథకం, ఉత్తరాంధ్ర సుజలా శ్రవంతి పథకం రావడానికి కొనతాల రామకృష్ణ గారే కారకులు. ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున ముందుకు తీసుకెళ్లేకుండా వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి అసెంబ్లీలో కనుక అడుగు పెడితే జనసేన తరపు నుంచి, మన తరపు నుంచి, మన కూటమి తరపు నుంచి ఎంత బలమైన గళం ఉంటుందో, ఎంత బలంగా మన అనకాపల్లకే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం బలంగా ఒక రాష్ట్రానికే బలమైన నాయకులైన. ఈ రోజున మనకి అనకాపల్లి బెల్లం ఇక్కడ పరిశోధన కేంద్రం ఉంది, దాని మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేకపోతున్నాం. మంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశోధనలు మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలోపేతం చేసేలాగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీని బాధ్యత తీసుకుంటుంది. అలాగే మీ కోడిగుడ్డు మంత్రి ఇంకొకసారి కావాలా లేదా, ఈ కోడిగుడ్డు ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. విస్తున్నపేట మండలంలో దాదాపు కసింపేట గ్రామంలో విస్తున్నపేట మండలంలో దాదాపు ఆ రోజు నేను వెళ్ళాను, 609 ఎకరాలు అనుకుంటా, 600 పైచిలికి ఎకరాలు అడ్డగోలుగా దోచేశారు. వీళ్ళని పాలించమని, మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించమని, రోడ్లు వేయమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలు ఎన్నుకుంటే వీళ్ళు 600 ఎకరాలు భూములు అమ్ముకుంటా తిరుగుతున్నారు. వీళ్ళు మేము ఒకటే చెప్తున్నాను, 10 సంవత్సరాల నుంచి నేనేమి కోరుకోలా, నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను, నేను పోరాటం చేసేవాడిని, మీకోసం నిలబడేవాడిని, మీకోసం నడిచేవాడిని, మీ ఇంట్లో ఒక్కడిని, నేను మీకోసం పోరాటం చేస్తాం. ఈ రోజున దారి పొడుగుతా సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటుంటే ఒకటే అనిపించింది, ఇంకా మనకెంత కేంద్ర క్షేత్రస్థాయిలో మనకి యువత బలం ఉంది కానీ ఇంకా నాయకుల బలం తక్కువ ఉంది.
ఈ ఎన్నికల్లో బాగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని నిలబెడదాం, భవిష్యత్తులో మీ కోరిక నెరవేరేలాగా దాన్ని జరుగుద్దనే నూకాలమ్మ సాక్షిగా ఆశిస్తున్నాను.